యా హలో ఎవ్రీవన్. ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి మైక్రో ఎకనామిక్స్ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేస్తున్నాము. ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం స్మాల్ అండ్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఏంటి అంటే టోటల్ యూటిలిటీ అండ్ మార్జినల్ యూటిలిటీ. మైక్రో ఎకనామిక్స్లో మొత్తం ప్రయోజనము అలాగే ఉపాంత ప్రయోజనము అనేవి ఎలా ఉంటాయి. ఈ టోటల్ యూటిలిటీ మార్జినల్ యూటిలిటీ రెండు కూడా మనం కార్డినల్ యూటిలిటీని బేస్ చేసుకొని డిస్కస్ చేస్తున్నాం. కార్డినల్ యూటిలిటీ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ప్రయోజనాన్ని నంబర్ రూపంలో చెప్పడం. వినియోగదారుడు ఏదైనా ఒక వస్తువుని వినియోగించుకున్నప్పుడు దాని నుంచి పొందేటటువంటి తృప్తి ప్రయోజనాన్ని, ఆ సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉంటుందో, ఆ సైకలాజికల్ ఫీలింగ్ని కార్డినల్ యూటిలిటీని సపోర్ట్ చేసినటువంటి ఎకానమిస్ట్ అయినటువంటి మార్షల్, పిగు మొదలైన ఆర్థికవేత్తలు ప్రయోజనాన్ని నంబర్ రూపంలో కొలవచ్చు అని చెప్పారు. సో దాంట్లో భాగంగానే మనం ఈరోజు టోటల్ యూటిలిటీ అలాగే మార్జినల్ యూటిలిటీ అంటే ఏమిటి అనేది చూస్తున్నాం. సో ఇక్కడ మొత్తం ప్రయోజనము, ఉపాంత ప్రయోజనం, టోటల్ యూటిలిటీ, మార్జినల్ యూటిలిటీ. In economics, utility refers to the amount of satisfaction that a consumer gains from a particular good or service. ఏదైనా ఒక వస్తువు నుంచి కానీ సేవ నుంచి కానీ వినియోగదారుడు పొందేటటువంటి సాటిస్ఫాక్షన్ ని ఎకనామిక్స్ లో యుటిలిటీ అని చెప్పి పిలుస్తారు. అర్థశాస్త్రంలో యుటిలిటీ అనేది ఒక నిర్దిష్టమైన వస్తువు లేదా సేవ నుండి వినియోగదారుడు పొందేటటువంటి తృప్తి ప్రయోజనాన్ని ఇక్కడ ప్రయోజనము అనేది సూచిస్తుంది. సో ఇక్కడ ప్రయోజనం అనేది రెండు రకాలుగా చెప్తున్నాము, ఒకటి టోటల్ యూటిలిటీ, రెండు మార్జినల్ యూటిలిటీ. మొత్తం ప్రయోజనం ఎలా వస్తుంది? మార్జినల్ అంటే అడిషనల్ యూటిలిటీ, అదనపు ప్రయోజనం అని ఎలా వస్తుంది? సో టోటల్ యూటిలిటీని ఒకసారి గమనించండి. మొత్తం ప్రయోజనం అనేది ఎలా వస్తుంది అంటే టోటల్ యూటిలిటీ రిఫర్స్ టు ది కంప్లీట్ అమౌంట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ గెయిన్. ఏదైనా ఒక ప్రోడక్ట్ లేదా ఒక వస్తువు నుంచి వినియోగదారుడు పొందేటటువంటి కంప్లీట్ అమౌంట్ సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం టోటల్ యూటిలిటీ, మొత్తం ప్రయోజనము అని చెప్పి పిలుస్తున్నాం. అలాగే మార్జినల్ యూటిలిటీ అనగా అదనపు ప్రయోజనము, అడిషనల్ యూటిలిటీ అని కూడా పిలుస్తాము. మార్జినల్ యూటిలిటీ అనేది ఎలా వస్తుంది? మార్జినల్ యూటిలిటీ రిఫర్స్ టు ది సాటిస్ఫాక్షన్ గెయిన్ ఫ్రమ్ అన్ ఎక్స్ట్రా యూనిట్ కన్జ్యూమర్. ప్రతి అదనపు వస్తువుని వినియోగించడం ద్వారా, అంటే అదనపు ప్రోడక్ట్ని లేదా అదనపు గూడ్ని వినియోగించడం ద్వారా కన్జ్యూమర్ లేదా వినియోగదారుడు పొందేటటువంటి ఒక సాటిస్ఫాక్షన్ని మనం మార్జినల్ యూటిలిటీ అని చెప్పి పిలుస్తున్నాము. సో ఇది టోటల్ యూటిలిటీ, అలాగే మార్జినల్ యూటిలిటీ. ఇది టోటల్గా ఎంత వచ్చింది అనేది చెప్తుంది. ఇది ప్రతి యూనిట్ నుంచి పొందిన అడిషనల్ లేదా ఎక్స్ట్రా యూనిట్ అనే దాన్ని సంబంధించిన ప్రయోజనాన్ని చెప్తుంది. దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ చెప్దాము. సో ఇక్కడ నేను ఒక యాపిల్ని ఇచ్చాను. టోటల్ అండ్ మార్జినల్ యూటిలిటీని ఎలా కొలుస్తున్నాము అనేది ఈ స్లైడ్లో మనం గమనించాలి. సో ఇవి యూనిట్. యూనిట్ మీన్స్ ఇది యాపిల్కి సంబంధించినటువంటి విషయం. ఎన్ని యాపిల్స్ ఉన్నాయి ఇక్కడ? 7 యాపిల్స్ ఉన్నాయి. సో ఈ 7 యాపిల్స్లో ఫస్ట్ యాపిల్, సెకండ్ యాపిల్, థర్డ్ యాపిల్, ఫోర్త్ యాపిల్, ఫిఫ్త్ యాపిల్, సిక్స్త్ అండ్ సెవెంత్, ఈ 7 యాపిల్స్ని కన్జ్యూమ్ చేయడం ద్వారా, తినడం ద్వారా కన్జ్యూమర్ పొందేటటువంటి సాటిస్ఫాక్షన్ని మనం ఎలా మెజర్ చేస్తున్నాము అనేది చూడండి. మొదటి యాపిల్ని తిన్నప్పుడు కన్జ్యూమర్కి వచ్చినటువంటి మొత్తం సాటిస్ఫాక్షన్ 20 యూటిల్స్, 20 యూటిల్స్ ప్రయోజనం అనేది వచ్చింది. ఇక్కడ 20 యూటిల్స్ అని ఎందుకు వాడుతున్నాము అంటే యూటిల్స్ అనేది ప్రయోజనాన్ని కొలవచ్చు, ఇట్ కెన్ బి మెజరబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్స్ అని ఆల్రెడీ మనకి కార్డినల్ వాదులు చెప్పారు.
సో కాబట్టి కార్డినల్ యూటిలిటీని సపోర్ట్ చేసినటువంటి విశ్లేషణ నుంచే మనం టోటల్ యూటిలిటీ మార్జినల్ యూటిలిటీని చెప్పుకుంటున్నాము. ఒక యాపిల్ని కన్జ్యూమ్ చేయడం ద్వారా వినియోగదారుడు పొందినటువంటి మొత్తం ప్రయోజనం 20 యూటిల్స్. రెండవ యాపిల్ని కన్జ్యూమ్ చేయడం ద్వారా తనకొచ్చిన మొత్తం సాటిస్ఫాక్షన్ 35 యూటిల్స్. జనరల్గా 20 నుంచి 40 రావాలి, కానీ తగ్గింది. మూడవ యాపిల్ని కన్జ్యూమ్ చేయడం ద్వారా టోటల్ సాటిస్ఫాక్షన్ అనేది 45 యూటిల్స్ వచ్చింది. నాలుగవ యాపిల్ని కన్జ్యూమ్ చేయడం ద్వారా 50 యూటిల్స్ ప్రయోజనాన్ని గెయిన్ చేశాడు. 5, 50. ఇక్కడ ఐదవ యాపిల్ని కన్జ్యూమ్ చేయడం ద్వారా ఈ రెండింటి మధ్య వ్యత్యాసం పెద్దగా పెరగలేదు. 6వ యాపిల్ని కన్జ్యూమ్ చేసినప్పుడు తనకొచ్చిన టోటల్ సాటిస్ఫాక్షన్ అనేది 45 యూటిల్స్, అంటే తగ్గింది. ఇట్ ఈస్ డిక్రీజింగ్ కంపేర్ టు 5th to 6th. టోటల్ యూటిలిటీ అనేది డిక్రీజ్ అయింది. అలాగే 7వ యాపిల్ని కన్జ్యూమ్ చేసినప్పుడు 35 యూటిల్స్ అనేది టోటల్ యూటిలిటీగా వచ్చింది, అంటే టోటల్ యూటిలిటీ అనేది మరింత రిడ్యూస్ అయ్యింది. 7వ యాపిల్ నుంచి తను గెయిన్ చేసినటువంటి టోటల్ సాటిస్ఫాక్షన్ అనేది తగ్గింది. ఇది టోటల్ యూటిలిటీని ఇలా మెజర్ చేశాం. మార్జినల్ యూటిలిటీ అంటే అదనపు ప్రయోజనము లేదా ఎక్స్ట్రా యూనిట్ ని కన్జ్యూమ్ చేసినప్పుడు, ఎక్స్ట్రా యాపిల్ని తిన్నప్పుడు తనకొచ్చిన ఎక్స్ట్రా యూటిలిటీని ఎలా చెప్తున్నామనేదే మార్జినల్ యూటిలిటీ. సో ఇక్కడ ఎక్స్ట్రా యాపిల్ని రెండవది కన్జ్యూమ్ చేయడం ద్వారా వినియోగదారుడికి వచ్చినటువంటి ఎక్స్ట్రా సాటిస్ఫాక్షన్ ఎంత అంటే, ఇక్కడ చూడాలి మనం టోటల్ యూటిలిటీలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉందో, ఫస్ట్ దానికి సెకండ్, ఫస్ట్ యాపిల్ అండ్ సెకండ్ యాపిల్ మధ్య ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో, 20, 35 మధ్య ఉన్న వేరియేషన్ ఎంత, 15 యూటిల్స్ అనేది వచ్చింది. థర్డ్ యాపిల్ని కన్జ్యూమ్ చేసినప్పుడు మార్జినల్ యూటిలిటీ ఎంత గెయిన్ చేశాడు అంటే 35 to 45 మధ్య ఉన్న డిఫరెన్స్. ఇది టోటల్ యూటిలిటీ, థర్డ్ యాపిల్ని కన్జ్యూమ్ చేయడం ద్వారా వచ్చింది టోటల్. బట్ ఎక్స్ట్రా యూనిట్ ఎంత అంటే 10 యూటిల్స్, అంటే వినియోగదారుడు యాపిల్స్ అనేది తింటూ పోతున్నప్పుడు మార్జినల్ యూటిలిటీ కూడా మొదట 20, తర్వాత 15, ఆ తర్వాత 10, ఆ తర్వాత 5, ఆ తర్వాత 0, తర్వాత -5, తర్వాత -10 అనేది రావడాన్ని మనం ఇక్కడ గమనించాలి. సో యాపిల్ని అదే పనిగా కన్జ్యూమ్ చేస్తూ పోతున్నప్పుడు కన్జ్యూమర్, వినియోగదారుడు అనేట ఆయన యాపిల్స్ని అదే పనిగా తింటున్నప్పుడు తనకు వచ్చేటటువంటి టోటల్ సాటిస్ఫాక్షన్, ప్రతి అడిషనల్ యాపిల్ ద్వారా తను పొందే అడిషనల్ సాటిస్ఫాక్షన్ లేదా అడిషనల్ యూటిలిటీ అనేది మనం ఈ రెండింటి ద్వారా తెలుసుకున్నాం. సో ఇక్కడ మనం గమనించాల్సింది, నేను దీన్ని గ్రాఫిక్ రిప్రజెంటేషన్ లో కూడా చూపించాను, ఒకసారి దాన్ని కూడా పరిశీలిద్దాం. ఇక్కడ చూడండి, ఇది టోటల్ యూటిలిటీ కర్వ్, 0 to ఇలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తూ మాక్సిమం పాయింట్ ని రీచ్ అయ్యాక డిక్రీజ్ అయ్యింది. ఇదేమో మార్జినల్ యూటిలిటీ కర్వ్, స్టార్టింగ్ పాయింట్ నుంచి క్షీణించడాన్ని మనం, అంటే డౌన్వర్డ్ స్లోపింగ్ లో రావడాన్ని మనం గమనించాలి. ప్రతి అడిషనల్ యాపిల్ని, ప్రతి అదనపు యాపిల్ని కన్జ్యూమ్ చేస్తున్నప్పుడు కన్జ్యూమర్కి వస్తున్నటువంటి సాటిస్ఫాక్షన్ అనేది క్రమంగా క్షీణిస్తూ పోవడాన్ని మనం ఇక్కడ గమనించాలి. సో టోటల్గా ఈ డయాగ్రామ్ నుంచి మనం నేర్చుకునేటటువంటి పాయింట్స్ 3. 1, ఫస్ట్ స్టేజ్లో దీన్ని టేబుల్లో చూపిస్తాను. ఫస్ట్ స్టేజ్లో 1 to 4 యాపిల్స్ వరకు టోటల్ యూటిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. 50 వరకు మాక్సిమం పాయింట్ 15 రీచ్ అవుతుంది. బట్ అడిషనల్ యూటిలిటీ లేదా మార్జినల్ యూటిలిటీ అనేది 4th యాపిల్ వరకు, ఫస్ట్ యాపిల్లోనేమో ఇంక్రీజ్ అయింది, 4th యాపిల్కి వచ్చే వరకు డిక్రీజ్ అవుతూ వస్తుంది. 5th యాపిల్ వద్ద టోటల్ యూటిలిటీ మాక్సిమం పాయింట్ని రీచ్ అయింది,
ఐదవ యాపిల్ని తినడం ద్వారా మొత్తం ప్రయోజనం అనేది 50 యూటిల్స్తో టాప్ పాయింట్ని రీచ్ అయింది. సాటిస్ఫాక్షన్ అనేది గరిష్టంగా వచ్చేసింది. బట్ ఐదవ యాపిల్ పండు ద్వారా తనకు వచ్చినటువంటి అడిషనల్ యూనిట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనేది 0. దాన్ని తినడం ద్వారా వినియోగదారుడికి వచ్చినటువంటి ప్రయోజనం అనేది తగ్గిపోయింది. సో 5th పాయింట్ అనేది టోటల్ యూటిలిటీ అనేది హయ్యెస్ట్ సాటిస్ఫాక్షన్ ఇస్తే మార్జినల్ యూటిలిటీ అనేది 0 సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఆ తర్వాత 6-7 కనుక కన్జ్యూమ్ చేస్తే 6-7 యాపిల్స్ను కూడా తింటే తనకు వస్తున్న టోటల్ ప్రయోజనం తృప్తి అనేది క్రమంగా క్షీణిస్తుంది. అంటే 4, 45, 35 ద్వారా క్షీణించింది. ఆ దశలో మార్జినల్ యూటిలిటీ అనేది మైనస్లోకి వెళ్ళిపోయింది. వినియోగదారుడు 6-7 యాపిల్ పండ్లను కూడా కన్జ్యూమ్ చేస్తే తింటే తనకు వచ్చేటటువంటి ప్రయోజనం అనేది నెగిటివ్లోకి వెళ్తుంది. దీన్నే మనం డయాగ్రామ్ లో చూపించింది. 5th యాపిల్ పాయింట్ 5th యాపిల్ని కన్జ్యూమ్ చేసినప్పుడు టోటల్ యూటిలిటీ అనేది మ్యాక్సిమం పాయింట్ని రీచ్ అయింది, మార్జినల్ యూటిలిటీ అనేది 0 అయింది. 5th తర్వాత కనుక 6th 7th కన్జ్యూమ్ చేస్తే టోటల్ యూటిలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే టోటల్ యూటిలిటీ డిక్రీజ్ అవుతుందో మార్జినల్ యూటిలిటీ అనేది అదన్ అడిషనల్ యూనిట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనేది మైనస్ లోకి వస్తుంది. సో ఇది మనం చూసాము టోటల్ యూటిలిటీ మార్జినల్ యూటిలిటీకి సంబంధించినటువంటి ఒక స్మాల్ ఎగ్జాంపుల్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.